హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్ తెలుగులో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరూ తమ నటనతో ఎంతో ఆకట్టుకుంటున్నారు. ఈ సీరియల్లో దీప సవతి తల్లిగా భాగ్యం పాత్రలో ఉమాదేవి గారు నటిస్తున్నారు. ఈ సీరియల్లో దీప పిన్నిగా మరియు మురళీకృష్ణ భార్యగా ఆమె చేసే పనులు భలే గమ్మత్తుగా ఉంటూ నవ్వు పుట్టిస్తాయి. ఇంకా ఉమాదేవి ప్రేమ ఎంత మధురం సీరియల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మరియు మమతల కోవెల సీరియల్లో సైతం నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఉమాదేవి సీరియల్స్ కన్నా ముందు చాలా సినిమాలలో నటించింది. బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్ ఇలా చాలామంది కమెడియన్స్తో నటించింది. ఇంకా ఉమాదేవి బోల్డ్ పాత్రలు కూడా చేయడంతో బోల్డ్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఉమాదేవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్ళయింది. అప్పటి నుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా చేసింది. కానీ ఉమాదేవికి బోల్డ్ క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీలో పేరు వచ్చింది. ప్రస్తుతమైతే సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉంది ఉమాదేవి. రీసెంట్గా ఓ ఈవెంట్లో ఉమాదేవి గారు చాలా ఎమోషనల్గా లోడయ్యారు. తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఉమాదేవి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా తనకి తన భర్తకి గొడవలు వచ్చి విడిపోయారట. తన పిల్లలిద్దరూ తన తండ్రి కొరకు చాలా ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. ఉమాదేవికి తనుష మరియు సహస్ర అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన పెద్ద కూతుర్ని హీరోయిన్ చేయాలని ఉమాదేవి గారికి చాలా ఇష్టమట. ప్రస్తుతమైతే ఉమాదేవి గారు ఇద్దరు పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఉమాదేవి గారికి ఇంకా మంచి గుర్తింపు రావాలని మనందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.